स्पॉन्सर्ड बाय गोकुल बेसन बासमती राइस दालें। तेलंगाना राज्य करीमनगर जिला डीसीसी केरल में टीपीसीसी मैनिफेस्टो चेयरमैन श्रीधर बाबू ने लगाई प्रेस मीट, जिसमें कांग्रेस पार्टी के 6 पक्का स्कीम्स के बारे में बताया और किसान को अगर नुकसान होता हो तो उसके 1 क्विंटल धान को 500 रुपए के हिसाब से पैसा दिया जाएगा। कांग्रेस पार्टी किसी को आरोग्य बीमा, उनके बच्चों को अधिक विद्या के लिए भी मैनिफेस्टो में ये सब रखेंगे। इस कार्यक्रम में पूर्व एमपी पोनम प्रभाकर, एमएलसी जीवन रेड्डी, सिटी अध्यक्ष कोमाट रेड्डी, नरेंद्र रेड्डी कलम पल्ली, सत्यनारायण श्री अंजन कुमार और मैनेजर विभाग नवाब। नवभारत समाचार से कैमरामैन समंत के साथ मोहम्मद शफीक अहमद की रिपोर्ट। सर्वप्रथम रैत सोदरुडि की प्रत्येक वरी रैत संबंधी 500 रूपये बोनस क्विंटल की कल कार्यक्रम चयी राष्ट्र 500 रूपये बोनस इतू वरी रैत प्रोत्साहन चे कार्यक्रम जो వరి రైతు దగ్గబడతా ఉన్నాడు ఈ ప్రభుత్వం. మేము అడుగుతా ఉన్నాం ఇక్కడే సివిల్ సప్లై సంబంధించిన మంత్రి గారిని కమలాకర్ గారు, వరి రైతు దగ్గబడతా ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం స్పందించకపోవడం. ఒక ప్రకటన రైస్ మిల్లర్లు కొనుగోలు కేంద్రాల వద్ద కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన నడుపుతా ఉన్న వారు రైస్ మిల్లర్లు ఈ రైతును దోస్తా ఉన్న సందర్భంలో ప్రభుత్వం చూస్తా పోయింది. వారికి అండగా నిలబడ్డ తప్ప రైతుకు అండగా నిలబడ్డది. ప్రతి బస్తాకి 4 కేజీల చొప్పున, వింటర్కి 8 కేజీల చొప్పున తరుగు పేరేగా ప్రతి ఒక్క వరి రైతు మోసపోబడ్డాడు గత 5-6 సంవత్సరాల నుంచి. కనీస మద్దతు ధర దొరకక పండించిన పంటకు సంబంధించి తరుగు పేరిట ఈరోజు క్వింటల్కి 8 నుంచి 10 కేజీలు తరుగు పేరిన నష్టం జరిగితే, ఇచ్చే 5,000 రైతు బంధు పేరిట ఎకరానికి ఇస్తే ఈ రైతు సోదరుడికి 12,000 నుంచి 14,000 రూపాయలు ఈ తరుగు పేరిట నష్టం జరిగింది. ఇలాంటి నష్టం ఎక్కడ కూడా రాబోయే ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయినా జరగకూడదని కనీసం మద్దతు ధరతో పాటు వింటలకి 500 రూపాయల బోనస్ ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని, 20 క్వింటల్ ప్రతి ఎకరాల సగటు వేసుకున్నా అదనంగా 10,000 రూపాయలు ఆ రైతుకు మేలు చేసే కార్యక్రమం మా రైతు భరోసా. ఇంకా అనేక అంశాలు మేనిఫెస్టోలో పెట్టాలని, రైతు హెల్త్ కార్డ్ ఇవ్వాలని, రైతుకు సంబంధించి వారి విద్యకు ఆ పిల్లలకు సంబంధించిన విద్య వైద్యం ఇవన్నీ విషయంలో అనేక మంది పెద్దలు కానీ జిల్లాలు తిరుగుతూ ఉన్నప్పుడు రైతు సోదరులు కానీ ఇచ్చే సలహా సూచనలు కూడా ఈరోజు డిస్కషన్ చేస్తా ఉన్నాం పెద్దలందరితో కూడా. రైతు రాజ్యం కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. 7 గంటలు ఇచ్చిన కరెంట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా 2002లో 7 గంటల ఉచిత కరెంట్ ఇస్తామంటే అది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉన్న పెద్దలు కరెంటు తీగలపై బట్టలు వేసుకోవడానికి ఏం భవిష్యత్తు ఉంటుందంటే దాన్ని మేము ఛాలెంజ్ గా తీసుకొని 7 గంటల కరెంటుతో పాటు దానికి తోడు ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ ఉత్పాదన పరిశ్రమలు పెట్టి ఈరోజు భూపాలపల్లి కానీ జైపూర్ పవర్ ప్లాంట్ కానీ ఎన్టీపీసీలో ఉత్పాదనకు అవకాశం ఇచ్చే కార్యక్రమంలో కొత్తగా
మరొక 500 మెగావాట్ తో పాటు విభజన చట్టం కింద మరి సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ సంబంధించి కానీ దానికి అన్నిటికీ కూడా నాంది పలికితే ఈ రోజు విద్యుత్ ఉత్పాదన ఈ రాష్ట్ర రైతాంగానికి సంబంధించి ఈ రాష్ట్ర పరిశ్రమలకు సంబంధించి ఈ రాష్ట్ర సామాన్య ప్రజానికానికి సంబంధించిన డిమాండ్ని ఎదుర్కొనే శక్తిని కలిగించే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈరోజు గృహ జ్యోతి కింద మూడో గ్యారంటీ 200 యూనిట్లు ప్రతి ఒక్కరికి కూడా 200 యూనిట్ల వరకు అప్ టు 200 యూనిట్స్ ఫ్రీ కరెంట్ ఇవ్వాలని ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు? కరెంట్ ఛార్జీలు పెరిగి కరెంట్ ఛార్జీలు పెరగడంతో ఇబ్బంది పడతా ఉన్న సామాన్య ప్రజానికానికి వివిధ పేర్ల మీద డిపాజిట్లు కలెక్ట్ చేస్తా ఉన్న ఈ విద్యుత్ సంస్థలకు సంబంధించి ప్రజలపై భారం పడుతుంది. ఈ 200 యూనిట్లు సగటున తీసుకొని మరి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చే కార్యక్రమం అంటే దాదాపు 1400 రూపాయల వరకు ఈ 200 యూనిట్ల పరంగా ప్రజలపై భారం పడకుండా ప్రతి ఇంట మరి దాన్ని ప్రభుత్వమే భరించాలని ఆలోచన చేసి ఈరోజు గృహ జ్యోతి కింద మూడో గ్యారంటీ కూడా ప్రజల ముందు చూస్తాం. యువ వికాసం కింద మేము ఇంకో ప్రధానమైన కార్యక్రమం మీరందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే ఆ రోజు నవోదయ విద్యాలయాలు గ్రామీణ ప్రాంతాలు మోడల్ స్కూల్ కేంద్రీయ విద్యాలయాలు ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత కేజీ టు పీజీ అన్న ఈ కేసీఆర్ గారు చాలా మంది చదువుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వ విద్యను నిర్వీర్యం కావడంతో ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి బాధ్యతల భాగంగా విద్యను కానీ వైద్యం కానీ బడ్జెట్ లో ఎప్పుడు ప్రజల వద్దకు వెళ్ళాలనేది మా పిసిసి అధ్యక్షుల వారు సిఎల్పి నాయకులు అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మణికం ఠాకూర్ గారు ఏ రోజున మాణికం ఠాకరే గారు మేము ఓ వారం రోజుల్లో ఇవ్వడం జరుగుతుంది. అన్ని పార్టీల కంటే ముందు మా మేనిఫెస్టోలో మొదటి పేజీ అంశం 6 గ్యారంటీలను ప్రజల ముందు ఉంచాం. సో మిగతా పార్టీలు ఇంకా వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, అయోమయంలో ఉన్నారు. మా 6 గ్యారంటీలు చేసి భయాందోళనకు గురవుతున్నారు, విస్తారాజ్యంగా మాట్లాడతా ఉన్నారు. చాలు కదా, చాలు చాలు.